అనే పథకం పుట్టించిన మొగోడు ఎవడండి ఈ దేశంలో? కేసీఆర్ అనేటువంటి రాకముందు దళిత బంధు అని ఏమైనా ఉండేనా ఈ భారతదేశంలో? ఉండేనా? నన్ను ఎవడడిగింటి పెట్టమని ఎవడన్నా ఈ మొగోళ్ళు ధర్నా చేసినారు, నాకెవడన్నా దరఖాస్తు ఇచ్చినాడు, మరి ఎవడు పెట్టిండు, ఎందుకు పెట్టినాము? దయచేసి ఆలోచన చేయాలి. ఇది ఊరికే అల్లా తప్పగా ఎప్పుడు పెట్టినామండి? ఓట్ల అప్పుడు పెట్టినామా? ఓట్ల ముందు పెట్టినామా? ఎన్నికలు లేవు, మను లేవు, ఏం లేవు, దళిత బంధు పెట్టినాడు, ఎవడు నన్ను అడగలేదు. అదొక పెద్ద విషాదకమైన గాథ. మన దేశానికే మాయని మచ్చ. మొత్తం యావత్తు భారత సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం. నేను గొప్పలు చెప్పుకునే అంశం కాదు. 75 ఏళ్ల క్రితం స్వతంత్రం వస్తే ఆనాడే దళితుల పరిస్థితి బాగలేదు, మనందరికి తెలుసు. ఆనాడు కాదు, యుగ యుగాల నుంచి, తరతరాల నుంచి ఈ దళితుల పరిస్థితి బాగలేదు. అణచివేతకు గురైనారు, వివక్షకు గురైనారు, ఊరు నుంచి వెలివాళ్ళలో ఉన్నారు. మీరు అంటరాని వాళ్ళు అని నిందలకు గురైనారు. జాషువా లాంటి మహాకవి కూడా బాధపడి గాయపడి కావ్యాలు రాసినటువంటి సందర్భం మనం చూసినాం. ఎందుకు దళిత జాతి ఆ విధంగా ఉండాలి? వారు మనుషులు గారా? మనలాగా పుట్టలేదా? మన సాటి మానవులు గారా? ఎందుకు ఉండాలి? ఇవాళ పెద్ద పెడబొబ్బలు పెట్టేటువంటి అనేక జెండాలు, మూడు రంగుల జెండాలు, ఎర్ర జెండాలు, పచ్చపచ్చ జెండాలు, ఏం చేసిందండి వీళ్ళు? ఒకసారి గుండె మీద చేసి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ జెండలు ఏం చేయలే? దళితులను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు. దళితులకు అరిచేతికి బెల్లం పెడతా, నీకు మోసేతికి ఇది పెడతా, నీకు చక్కెర గోళీలు ఇస్తా, నీకు చాక్లెట్లు ఇస్తా అని చెప్పి అప్పటికప్పుడు ఎన్నికల ముందు బులిపిచ్చి మురిపిచ్చి మోసం చేసి దశాబ్దాల తరబడి వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వాళ్ళ నిజమైన శ్రేయస్సు గురించి ఎవరు కూడా ఆలోచన చేయలే, వాళ్ళని మనుషులుగా గుర్తించలే. ఇవాళ కూడా ఉత్తర భారతదేశంలో రోజు దళితుల మీద దాడి జరగని రోజే గడవదు. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, రాజస్థాన్లో, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో చాలా భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఏంది వివక్ష? ఏంది దురాగతం? ఇది ప్రజాస్వామ్య దేశమా? అరాచకమా? దీన్నంతా కూడా క్రోడీకరించి ఆలోచించి. ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినాక కాదు, నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకున్న పిడికెడు మంది కార్యకర్తలతోని ఆనాడే దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమం పెట్టుకున్నాం, కొన్ని కార్యక్రమాలు చేసినాం. ఈరోజు దళిత బంధుకు కూడా అదే స్ఫూర్తి అని మనవి చేస్తూ ఉన్నాం.